49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శ్రీశైలం రిజర్వాయర్ మినిమల్ డ్రాడౌన్ లెవెల్లో ట్రిబ్యునల్ ప్రకారమే మెయింటైన్ చేయాలని రాష్ట్ర సర్కారు తేల్చి చెప్పింది. 854 ఫీట్లుగా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చెన్నై నగరానికి శ్రీశైలం నుంచి సరఫరా చేయాల్సిన తాగునీటి యాక్షన్ ప్లాన్పై కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశంలో ఏపీ చేసిన ప్రతిపాదనలను తీవ్రంగా ఖండించింది. చెన్నై తాగునీటి సరఫరా కోసం శ్రీశైలం రిజర్వాయర్ ఎండీడీఎల్ను ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే మెయింటైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏపీ ప్రతిపాదించినట్లుగా 854 ఫీట్లుగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలా మెయింటెనెన్స్ చేయాలని ఒప్పందంలో ఎక్కడా లేదంటూ ఏపీ వాదనలను తెలంగాణ తీవ్రంగా ఖండించింది. 2022-23 నీటి సంవత్సరానికి చెన్నై నగరానికి శ్రీశైలం నుంచి సరఫరా చేయాల్సిన తాగునీటి యాక్షన్ ప్లాన్పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం సమావేశమైంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఆధ్వర్యంలో వర్చువల్ గా కొనసాగిన ఈ సమావేశంలో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డిఎం రాయ్పురే, తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. తొలుత ఈ ఏడాది చెన్నై నగరానికి సరఫరా చేయాల్సిన తాగునీటి అంశంపై సమావేశంలో చర్చించారు. పూండి రిజర్వాయర్ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్న దృష్ట్యా జులై ఆగస్టు నెలల్లో తమకు తాగునీటిని విడుదల చేయవద్దని, సెప్టెంబర్ నుంచి విడుదల చేయాలని తమిళనాడు అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలోనే నీటిని విడుదల చేస్తామని, కండలేరు రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. అనంతరం బరకచర్ల క్రాస్ రెగ్యులేటరీ వద్ద అన్ని అవుట్లెట్లతో పాటు వెలిగోడు రిజర్వాయర్ వద్ద కూడా రియల్ టైం డేటా అక్విజిషన్ సెన్సార్లను ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీకి తెలంగాణ మరోసారి సూచించింది.